రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శక్తి పూజలో సాధారణంగా దుర్గాదేవిని కురుస్తారు దేవి భాగవతం దుర్గాదేవి కథలకే అంకితం దేవి మహాత్మ్యం అనే మరొక గ్రంథం ఉంది ఆమె వైభవం సంక్షిప్తంగా ఇందులో ఉంటుంది ఇదే దుర్గా సప్తశతి లేదా చండీపాఠం మార్కండేయ పురాణములో ఒక భాగంగా ఉన్న ఈ చెండీపాఠాన్ని పరమభక్తితో చేస్తారు ఇందులోని ప్రతి పదాన్ని మంత్రంగా భావిస్తారు ఈ పారాయణం వల్ల ఏ కోరిక అయినా సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం దుర్గా అనే పదానికి చొరటానికి శక్తిం కానిదని అర్థం తెలుసుకోవడానికి దుర్లభం అని కూడా అర్థం సమస్త దేవతల శక్తుల నుండి ఈమె ఉద్భవించటం వల్ల సమస్త దేవతల యొక్క సారం కావటం వల్ల ఈమె దుర్లభమే కాని భక్తితో ఆరాధించేవారికి ఈమె సులభమే దయామూర్తియే దుర్గా సప్తశతిలో దుర్గాదేవి ఇతర రూపాలు కూడా వర్ణితమయ్యాయి వింధ్య పర్వతాల్లో నివసించే వింధ్యవాసినిగా ఎర్రని దంతాలున్న రక్తదంతగా నూరు కన్నులున్న శతాక్షిగా భూమి నుండి పెకిలించుకుని వచ్చే వృక్షాలకు అధిష్ఠాతి అయిన శాకంబరిగా దుర్గముణ్ణి సంహరించిన దుర్గగా భయంకర రూపంతో భీమగా తుమ్మిదల రూపంలోనున్న భ్రమరాంబగా లేదా భ్రామరీ శక్తిగా అవతరించింది ఆమె ఇందులో ప్రధానంగా దేవి మహాకాళిగా మహాలక్ష్మిగా మహాసరస్వతిగా సాక్షాత్కరిస్తుంది ఈ మూడు నామాలను పురాణాలలోని పార్వతి లక్ష్మి సరస్వతులతో కలపకూడదు దేవి ముగురమ్మల మూలపుటమ్మ వీరు మాత్రం సత్వరజ స్తమోగుణాలను అనుసరించి అవతరించారని గుర్తించాలి మహాకాళి పది ముఖాలు పది పాదాలతో ఇంద్రనీలవర్ణం కలిగి ఆభరణాలతో అలంకృతమై ఉంటుంది పది చేతులలో ఈ ఆయుధాలుంటాయి ఖడ్గం చక్రం గద బాణం ధనుస్సు ఇనుపగుదియ బల్లెం ఒడిశల మానవ శిరస్సు శంఖం తామసి అవటం వల్ల ఆమె యోగ నిద్రగా ఉండి ప్రళయాంతంలో విష్ణువుకు నిద్రనిచ్చి విశ్రాంతిని ప్రసాదించేదిగా ఉంటుంది తన స్వరూపాన్ని ఉపసంహరించుకుని మధుకైటబులను సంహరించడానికి సమర్థుడైన విష్ణువును మేల్కొల్పవలసిందిగా బ్రహ్మ ఈమెను ప్రార్థిస్తాడు విష్ణువు యొక్క మాయ అంటే వైష్ణవి మాయ ఈమె ఈమె మన స్తోత్రాలతో తృప్తిపడి తనంతర తాను ఉపసంహరించుకోపోతే మనలోని విష్ణువు మేల్కొనడు దుష్ట శక్తులు మనల్ని పీడుస్తూనే ఉంటాయి మధుకైటబులను సంహరించడంలో బ్రహ్మ ఇలాంటి పనే చేశాడు ఆ కథను మనకు అన్వయించుకోవాలి దేవి యొక్క రజోగుణానికి మహాలక్ష్మి సంకేతం ఎర్రని పగడపు రంగుతో ఉంటుంది ఆమె పద్దెనిమిది చేతుల్లో అక్షమాల గొడ్డలి గద బాణం వజ్రాయుధం పద్మం ధనస్సు నీటి కలసం దుడ్డుకర్ర బల్లెం ఖడ్గం డాలు శంఖం ఘంట పానపాత్ర శూలం పాసం సుదర్శన చక్రాలు ఉంటాయి సమస్త దేవతల కోపశక్తునుండి ప్రభవించింది కనుక దుష్టశక్తులను సంహరిస్తుంది ఆ సంహార సంకల్పంతో కూడా ఉంటుంది అందుకే ఆమె ఎరుపు రంగులో ఉన్నట్లు భావిస్తాం రక్తం కదా యుద్ధానికి అనుగుణమైన రంగు ఈమె మహిషాసురుణ్ణి సంహరించింది ఈ కథ అర్ధధ్వనితో కూడి ఉంటుంది రూపంలో ఉన్న మహిషాసురుడు చేతిలో కర్ర ఉన్నవానిదే రాజ్యమనే ఒక న్యాయానికి ప్రతినిధి స్వార్థానికి ఎన్ని దుష్టకార్యాలైనా చేయటానికి వెనుకాడినివాడు దేవతలనే జయించాడు వారు విడివిడిగా ఉన్నప్పుడే ఈ జయం సిద్ధించిందని మరువవద్దు వద్దు దైవీ శక్తులన్నీ కలిసినప్పుడు జయించాలనే సంకల్పం కలిగినప్పుడు వచ్చిన అవతారమే మహిషాసుర ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మహిషాసురుడు జీవుని అజ్ఞానానికి వట్టి దురహంకారానికి ప్రతినిధి సాధకునికి తీవ్ర సంకల్పం తీవ్ర జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మనస్తత్వాలను లొంగ తీసుకోగలడు అట్టి స్థిర సంకల్పనకు మహేశ్వరుని అనుగ్రహం తప్పక ఉంటుందని ఈ కథ సందేశమిస్తుంది దేవి యొక్క సాత్విక రూపమే మహాసరస్వతి శరత్కాల చంద్రుని లాంటి కాంతితో ఎనిమిది చేతుల్లో ఘంట శూలం నాగలి శంఖం రోకలి చక్రం ధనస్సు బాణాలు ధరించి ఉంటుంది పార్వతి యొక్క భౌతిక కోసము నుండి పుట్టినది కౌశికీ దుర్గ మూర్తిభవించిన సమగ్ర భౌతిక సౌందర్యం ఒక నియతికి సక్రమ కార్యనిర్వహణకు ప్రతినిధి ఈమె ధూమ్రలోచన చండముండా రక్తబీజ నిశుంభశుంభలను ప్రధానంగా సంహరించింది వీరందరూ మానవునిలోని దురహంకారానికి మొత్తం అరిషద్వర్గానికి ప్రతినిధులు వీరందరూ భిన్న భిన్న దశల్లో ఉన్న అహంకారాన్ని సూచిస్తారు స్థూల అజ్ఞానాన్ని అహంకారాన్ని సూచిస్తాడు ధూమ్రలోచనుడు పొగలు కక్కే కనులతో ఉంటాడు అహంకారం రకరకాల వేషాలు ధరించినట్లు రక్తబీజుడు చచ్చి బ్రతుకుతూ ఉంటాడు అహంకార బీజం ఇతనులో మహావృక్షమైనట్లు భావించాలి అహంకారం యొక్క మందరూపం ముండు దాని భయంకర రూపం చండు శుంభనిశుంభులు తీవ్రమైన అహంకారానికి ప్రతినిధులు ఒక్క హూంకారంతోనే ధూమ్రలోచనుడు కనుమరుగయ్యాడు చండముండులను దేవి ప్రత్యక్షంగా ఎదుర్కొనాల్సి వచ్చింది ఆమె ఆజ్ఞను అనుసరించి కాళీ వారిని ఎదుర్కొంది ఈ భయంకర రూపిణి ఆ భయంకరులను ఢీకొంది రక్తబీజుణ్ణి సంహరించాలనుకుంటే కొన్ని యుక్తులు అవసరం అతని అహంకారానికి మూలం అన్వేషించి మరీ మట్టు పెట్టాల్సి ఉంటుంది శుంభనిశుంభులతో ప్రత్యక్ష యుద్ధమే సాగింది స్థితిలోనున్న అహంకార ప్రతినిధులైన ధూమ్రలోచన చండముండలను ఒక్క మాటు ఉవ్వెత్తుగా లేచి క్రోధాగ్నితో సంహరించవలసి వచ్చింది రక్తబీజుణ్ణి సంహరించినా వెంటనే మొలకెత్తుతున్నాడు కదా ఇక్కడ తెలివిని ఉపయోగించి మూల కారణాన్ని అన్వేషించి మరీ చంపాలి కనుక కాళి నాలుకను చాచటం రక్తాన్ని పానం చేయటం తరువాత సంహరించడం జరిగింది కనుక ఉత్తేజితమై ఎల్లవేళలా ఉండే అహంకారాన్ని ఎదుర్కొనాలంటే తిన్నగా యుద్ధరంగంలోకి దిగక తప్పదు ఆ పోరు చాలా కాలం పట్టవచ్చు దేవి అనుగ్రహం ఇక్కడ తప్పనిసరి పురాణ ఆగమాల్లో దేవి యొక్క భిన్న రూపాలు అనంతంగా ఉన్నాయి శైలపుత్రి కూష్మాండ కాత్యాయని ఖేమంకరి హరసిద్ధి వనదుర్గా వింధ్యవాసిని జయదుర్గా మొదలైన అనేక నామాలతో ఈమె విరాజిలుతోంది ఈ అన్ని మూర్తులు ఒక్కొక్క కోర్కెను ప్రత్యేకంగా తీర్చేవే శిల్పశాస్త్రాలు ఈ మూర్తులను ఎలా మలచాలో విపులంగా వర్ణించాయి దుర్గామూర్తులు నాలుగు ఎనిమిది పది పద్దెనిమిది ఇరవై చేతులతో రకరకాలుగా ఉంటాయి సాధారణంగా మూడు కనులతో మలచబడి ఉంటాయి ఒక కిరీటములా మలచబడి ఉండే జుట్టుముడిని కరండమొకటమని అంటారు అనేక ఆభరణాలతో ఎర్రని వస్త్రంతో ఉంటుంది సాధారణంగా ఆమె చేతుల్లో ఉండే ఆయుధాలివి శంఖం చక్రం శూలం ధనస్సు బాణం ఖడ్గం బాకు డాలు అక్షమాల పానపాత్ర ఘంటాదులు ఆమె పద్మంపై ఉన్నట్లుగాని మహిష శిరస్సుపై అధివసించినట్లుగాని లేదా సింహవాహినిగా గాని విగ్రహం రూపొందించబడుతుంది సింహం మృగరాజు కదా ఆహారం తినాలనే కోరికకు భోగాలను అనుభవించాలనే వాంఛకు ఆ సింహం ప్రతినిధి అది మోహానికి దారితీస్తుంది మానవులలో వీటిని అణచాలని చేయటం కోసం దేవి సింహవాహను అధిరోహించి ఉంటుంది ఇదే సింహవాహిని సందేశం ఓం నమో భగవతే రామకృష్ణాయ